ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటకు వెళ్ళడం జరిగింది దానికి అంటే మీరందరూ చూసే ఉంటారు కదా ఈ రోజున ఉదయం యదావిధిగానే కొన్ని కోట్ల రూపాయలు తగలేసి ఒక ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం మీ భూమి మా హామీ అనే ఒక ట్యాగ్ లైన్ తో ఇని గారు ఒక ఫుల్ పేజ్ యాడ్ ఇవాల్ పత్రికల్లో ఇవ్వడం జరిగింది కాకపోతే ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నట్టు భూరక్ష పథకం కాదండి భూ భక్ష పథకం అంటే భూముల్ని రక్షించడానికి కాదు ఈ సర్వేలు ఇవన్నీ ఈ ప్రహాసనం అంతా చేసింది భూముల్ని రక్షించడానికి కాదు ఉన్నటువంటి భూముల్ని ఏ విధంగా భక్షించాలి ఎవరెవరు భూములు ఏ రకంగా కబ్జా చేయాలో తెలుసుకోవడానికి ఈ సర్వే చేశారనే మనం చెప్పుకోవాలి అదే విధంగా మీ భూమి మా హామి దీన్ని కూడా మార్చాలి మీ భూమి నా భూమి ఇక నుంచి అని చెప్పడానికి వాళ్ళ జగన్ రెడ్డి ఈ కార్యక్రమాన్నంతా కూడా ప్రారంభించాడు ఒకటి భూమి రక్షణ కోసం కాదు భూమిని భక్షించడం కోసం రెండోది ఇవాల రాష్ట్రంలో ఉన్నటువంటి మీ భూములన్నీ ఇక నుంచి నా భూములు అని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి ఇవాల ఈ భూ భక్షా పథకాన్ని ప్రారంభించడం జరిగింది సరే వెళ్ళారు యదావిధిగానే ఈ పరదా ముఖ్యమంత్రి నర్సన్నపేట మొత్తం కూడా పరదాలు కట్టాడు ఈ బ్యారికేడ్లు రెడ్డి గారు మొత్తం బ్యారికేడ్లు కట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానీ లేదంటే ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడిగా కూడా మనం చూస్తున్నాం సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు పర్యటన సందర్భంగా మనకి వినిపించేటటువంటి మాట ఏంటంటే రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనం అని చెప్పి మనం వింటూ ఉంటాం పత్రికల్లో హెడ్లైన్ కానీ టీవీ ఛానల్స్ లో స్క్రోలింగ్లు కానీ ఏమొస్తాయండి చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో రోడ్డుకి ఇరువైపులా బారులు తీరిన జనం బారులు తీరిన ప్రజలను వింటాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో మనం ఏమింటున్నామండి రోడ్డుకి ఇరువైపులా బారులు తీరిన బ్యారికేడ్లు బారులు తీరిన జనం కాదండి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో మనకు కనిపించేది బారులు తీరిన బ్యారికేడ్లు కిలోమీటర్లు కిలోమీటర్లు అసలు జనం ఎవరు కూడా రోడ్ల మీదకి రానివ్వకుండా దుకాణాలు కట్టేసి బ్యారికేడ్లు కట్టేస్తారు సో బారులు తీరిన జనం స్థానంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో బారులు తీరిన బ్యారికేడ్లు మనకి దర్శనం అవుతూ ఉన్నాయి సరే వెళ్ళారు బ్యారికేడ్లు కట్టించుకున్నారు వెళ్ళారు నర్సన్నపేట వెళ్ళి మనోడాను ఉన్న చోట ఉంటాడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకి ఏమాత్రం సూట్ అవనటువంటి నీతి కబుర్లు చెప్తూ ఉంటాడు అసలు ఒక్క శాతం కూడా తనకి సూట్ అవనటువంటి మాటలు ఎందుకు ఆ మాట అంటా ఉన్నానంటే ఇవాళ ఆయన నోటి నుంచి రాలినటువంటి ముత్యాలు ఏంటంటే ఆయన చెప్తా ఉన్నారండి పరాయివాడి ఆస్తిని ఆక్రమిస్తే కబ్జాదారుడు అంటారంట బా చాలా గొప్పగా తెలుసుకున్నారు సార్ పరాయివాడి ఆస్తిని ఆక్రమిస్తే కబ్జాదారుడు అంటారని చెప్పి ఇవాళే పాపం జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న రాత్రే మరి కల్లోకి ఏ ఆత్మ వచ్చి చెప్పిందో కానీ నిన్నే పాపం చెప్పి తెలుసుకున్నాడంట ఆయన నిన్నటి వరకు తెలియదు పరాయివాడిని ఆస్తిని ఆక్రమిస్తే అది కబ్జా అవుతుందని